वेलकम टू स्वगृह रुचुलु ई रोजु मनमु टमाटा पुलुसु एला पेट्टाला चूद्दाम। चाला घाटुगा स्पैसीगा उंडे ई टमाटा पुलुसु चाला सिंपल अंडी ईजीगा तयार चेसुकोवच्चु। दीनिकि कावाल्सिन पदार्थालु वेल्लुलिपायलु, दाल्चिन चेक्क, जीलकर्र, लवंगालु, यालुक, కొద్దిగా సోపు, అల్లం, ధనియాలు అన్నీ మిక్సీ వేసి ఉంచుకోవాలి। నాలుగు టమాటాలు, కొద్దిగా చింతపండు। టమాటాలని ముందుగా కుక్కర్లో వేసుకొని మూడు విజిల్లు రానివ్వాలి। ఈ విధంగా ఉడికిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। స్టవ్ పై పాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి। अभी వేగిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి మసాలాని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి। ఇలా పచ్చివాసన పోయే వరకు ఉల్లి ముద్దని వేయించుకోవాలి। ఇప్పుడు కూరకు సరిపడా salt వేసుకొని పసుపు వేసి 1.5 స్పూన్ కారం వేసుకొని బాగా వేయించుకోవాలి। బాగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ బయటికి వస్తున్నప్పుడు రుబ్బి ఉంచుకున్న టమాటా గుజ్జుని కూడా వేసుకోవాలి। అది బాగా కలిసేలా కలుపుకొని ఓ 2 నిమిషాలు వేయించుకోవాలి। టమాటా కూడా బాగా వేగిన తర్వాత చింతపండు రసాన్ని వేసి టమాటాలు ఉడికించగా మిగిలిన వాటర్ ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూడు వంకాయ ముక్కల్ని వేసుకొని పచ్చిమిర్చి రెండు మధ్యలోకి నాట్లు పెట్టి అవి కూడా వేసి పులుసు బాగా మరిగేలా మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। తిరిగి ఒకసారి పులుసుని కలుపుకొని కాస్త దగ్గరగా మరిగిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। చాలా టేస్టీగా టమాటా పులుసు రెడీ।